हाय फ्रेंड्स कुक विद प्रमीला यूट्यूब चैनल की स्वागतम। फ्रेंड्स ई रोज वीडियो चेसी सिंपल गा चाला ईजी गा रेंडे रेंडु उल्लिपायलतो केवलम ऐदे ऐदु निमिषाल्लो मनमु आनियन राइस नु तयार चेसुकोवच्चंडी। इंट्लो कूरगायलु एं लेनप्पुडु इला सिंपल गा आनियन राइस चेसुकोनि चूडंडी, टेस्ट चाला बागुंटुंदी, चाला सिंपल गा तयार चेसुकोवच्चु। फ्रेंड्स मरी ई आनियन राइस एला तैयार चेसुकोवालो वीडियोलो चूसेयंडी। आनियन राइस तैयार चेयडं कोसम स्टव ऑन चेसुकोनी ओकटी कड़ाई पेट्टुकोवाली। कड़ाईलोकी ओक 4-5 टेबल स्पून्ल वरकु नूनेनी वेसुकोवाली। नूने वेडेयाक पोपु दिनुसुलु वच्चेसी आवालु जीलकर्र मिनपप्पु शनगपप्पु अन्नु कलुपुकोनी ओक टेबल स्पून वरकु वेसुकोवाली। मंट सिम्लोनी पेट्टुकोनी आवालु जीलकर्र मिनपप्पु शनगपप्पु कास्त फ्राई चेसुकोवाली। పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చి మిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు పెద్ద సైజులో ఉల్లిపాయలను పల్చగా పొడవుగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కడాయిలోకి వేసుకోవాలి। ఉల్లిపాయలు అన్ని వేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉల్లిపాయలు కాస్త పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, కాస్త పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఈ రైస్ కి ఉల్లిపాయలు కాస్త క్రంచీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది। ఇలా ఉల్లిపాయలన్నీ కాస్త పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక 1/4 స్పూన్ పసుపు, 1/4 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, రైస్ కి సరిపడంత salt ని వేసుకోవాలి। తర్వాత ఒక 1/4 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి। ఇలా అన్ని వేసుకున్న తర్వాత అంత కలిసేటట్లు కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల అంత నీళ్ళని పోసుకొని కలుపుకోవాలి। ఈ నీళ్ళని బాగా పూర్తిగా ఇంకిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి। ఈ విధంగా నీళ్ళని బాగా పూర్తిగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్ ని నేను ఆల్్రెడీ ఉడకబెట్టుకున్నానండి। ఒక కప్పు వరకు రైస్ అనేది వేసుకోవాలి। అన్నం ఒకవేళ అప్పుడప్పుడు చేసుకోకపోయినా గానీ రాత్రి మిగిలిపోయిన రైస్ తో కూడా చేసుకోవచ్చు। ఇలా అన్నం మొత్తం అంతా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి। ఈ విధంగా అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఆఖరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకోవాలి। కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతా మరొకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూద్దాము। నాకు ఇక్కడ ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయినాయండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే। ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ గా టేస్టీగా ఉండే ఆనియన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి। రెండే రెండు ఉల్లిపాయలతో ఈ విధంగా ఆనియన్ రైస్ తయారు చేసుకోండి। కేవలం 5-5 నిమిషాలతో రెడీ చేసుకోవచ్చు। ఈ ఆనియన్ రైస్ లోకి కాస పెరుగు గాని పెరుపచ్చడి గాని వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటదండి। ఈ ఆనియన్ రైస్ ని పోపన్నం కూడా అంటారు। ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఆనియన్ రైస్ ఎలా తయారు చేసుకున్నామో। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో బంధువులతో షేర్ చేసుకోండి। ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా బోలెడన్ని రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।